హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టెన్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి సో ఇవాళ క్లాస్లో మనము వన్ కట్ బ్యాంగిల్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూసేద్దామండి సో అది కూడా కర్వ్ బ్యాంగిల్స్ అండి సో ఫ్లాట్ కర్వ్ చేయాలంటే చాలా టైం పడుతుందండి ఫస్ట్ అయితే మనము నార్మల్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సో చాలా సెర్చ్ చేశానండి మినిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దాని మీద చూసి ఏమేమి ఈజీగా ఉంటాయి బిగినర్స్కి ఏది నీట్గా వస్తుంది ఏది ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు డిజైన్ చేసుకున్న తర్వాత సాటిస్ఫై అవుతారా లేదా అనేది చూసుకొని నేను ఈ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ వీడియోలో టోటల్గా మనము త్రీ నార్మల్ వన్ కట్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి సో నేను త్రీ కలర్స్ సెలెక్ట్ చేసుకొని థ్రెడ్ బ్రాపింగ్ అయితే చేశాను సో ఫస్ట్ డిజైన్కి అయితే నేను మొత్తం టోటల్గా సెరామిక్ ఉందని యూజ్ చేశానండి అది కూడా పోల్ వైట్ ఉంటుంది కదా ఆ కుందని చూసేసి డిజైన్ అయితే కంప్లీట్ చేశాను సో ఏమేమి కుందని చూసేసానో ఒకసారి అయితే చూసేద్దాం మనం ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్ అండి నెక్స్ట్ ఐ షేప్ కుందన్స్ నెక్స్ట్ త్రీ ఎంఎం రౌండ్ షేప్ అండి సో మీకు ఇక్కడ డిజైన్ వేస్తున్నా అర్థమైపోతుంది సైజెస్ ఏంటనేది కూడా ఫస్ట్ స్క్వేర్ షేప్ కుందని తీసుకొని డైమండ్ షేప్లో కన్వర్ట్ చేసుకొని స్టిక్ చేసుకోండి నెక్స్ట్ ఐ షేప్ కుందన్స్ తీసుకొని స్క్వేర్ షేప్ కుందన్కి ఫోర్ సైడ్స్ కూడా గమ్ అప్లై చేసుకొని ఈ ఐషేప్ కుందన్స్ స్టిక్ చేసుకోండి సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిజైన్ అనేది అర్థమవుతుందండి సో ఈ ఫోర్ కుందన్స్ కి మధ్యలో కూడా కొంచెం కొంచెంగా గ్యాప్ ఉంది కదా సో దాన్ని కూడా ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఐ కుందన్స్ ని స్టిక్ చేసుకోండి ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏ సీక్వెన్స్లో స్టిక్ చేశానో అర్థమవుతుంది సో మీరు అదే సీక్వెన్స్లో స్టిక్ చేస్తేనే కుందన్స్ చాలా నీట్గా వస్తాయి ఇలా స్టిక్ చేసుకోవడం ఎందుకు డైరెక్ట్గా అప్లై చేసుకొని అన్ని ఒకే సీక్వెన్స్లో స్టిక్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకోవచ్చు ఇలా చేస్తే కుందన్స్ క్రాస్గా వస్తాయండి వర్క్ అయితే నీట్గా ఫినిష్ అవ్వదు సో ఇలాగ నేను చెప్పిన సీక్వెన్స్లో స్టిక్ చేసుకుంటే వర్క్ త్వరగా అవుతుంది నీట్గా అయిపోతుందండి సో మనం స్టిక్ చేసుకున్న ఐ షేప్ కుందన్స్కి మధ్యలో కొంచెం కొంచెంగా గ్యాప్ కనిపిస్తుంది కదా పైన సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి అప్లై చేసుకొని త్రీ ఎంఎం రౌండ్ షేప్ కొందని అయితే స్టిక్ చేసుకోవాలి సో మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి ప్యాచ్ వర్క్ను మనము డ్రెస్సెస్ మీద కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాగా ఏదైనా ఆరీ వర్క్స్ ట్రై చేసే వాళ్ళు ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి సో ఇలాగ ఫోర్ పాయింట్స్ దగ్గర కూడా మనము ఫోర్ ఫ్లవర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఎక్కడో కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది నాకు సో మనం అలా కంటిన్యూ చేసుకోవచ్చండి లేకపోతే ఇలా కొంచెం టచ్ ఇచ్చి బ్యాంగిల్ని అయితే నీట్గా ఫినిష్ చేసుకోవచ్చు సో ఒక ఫ్లవర్ కి ఒక ఫ్లవర్ కి మధ్యలో టైట్ గా అప్లై చేసుకోండి సో నేను ఇక్కడ చూపించినట్టు ఒకటేమో రౌండ్ షేప్ కుందని ఇంకొకటి ఐ షేప్ నీట్ గా స్టిక్ చేసుకుంటే మనకి ప్లెయిన్ గా ఉన్నట్లయితే అనిపించదండి ఒక మంచి కడా బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఇదండి ఈ బ్యాంగిల్ అయితే నీట్గా ఇలాగైతే ఫినిష్ చేసేసాను సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సేమ్ ఇలానే ఈ లైన్ ని కూడా ఫోర్ సైడ్స్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా ఉన్నాయి కదా ఆ గ్యాప్స్ని కూడా సేమ్ ఇలానే ఫిల్ చేసుకోండి మనకి మంచి ఒక్కడా బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఇదండి మనకి ఫస్ట్ బ్యాంగిల్ అయితే నెక్స్ట్ మనం సెకండ్ బ్యాంగిల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేద్దాము సో డ్రై అయిన తర్వాత బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను ఒక షార్ట్ వీడియో లాగా పెట్టి చూపిస్తానండి నెక్స్ట్ డిజైన్కి స్కై బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి సో దానికి कॉम्बिनेशन है थे ब्लू इंक का స్కై బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో మీకు ఇక్కడ కుందన్స్ చూపిస్తున్నా కదా ఇందులో మెయిన్ క్రౌన్ షేప్ కుందన్స్ ఇంపార్టెంట్ అండి ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంటుంది ఫస్ట్ బ్యాంగిల్ కి మిడిల్ లో ఇలా క్రాస్ గా అప్లై చేసుకొని కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి సో ఫస్ట్ ఫస్ట్ మనకి కుందన్స్ పర్ఫెక్ట్గా రావండి సో నెక్స్ట్ మనము స్క్వేర్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్నప్పుడు ఐ షేప్ కుందన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలాగ ఫోర్ సైడ్స్ కూడా స్క్వేర్ షేప్ కుందని డైమండ్ షేప్ అయితే స్టిక్ చేసేసుకోవాలి స్క్వేర్ షేప్ కుందని ఇంకా ఐ షేప్ కుందన్ సైడ్స్ అయితే ఈక్వల్ గా మ్యాచ్ అవ్వాలండి సో ఇక్కడ మీరు వీడియోలో అబ్జెస్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మళ్ళీ కమెంట్ చేస్తారేమో ముందే చెప్తున్నా అండి ఐ షేప్ కుందని ర్యాండమ్గా గా ఒక క్రాస్ లైన్ గీసుకొని స్టిక్ చేసుకోండి తర్వాత స్క్వేర్ షేప్ కిందని స్టిక్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ నుంచి మనకి ఈక్వల్ వస్తాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్క్వేర్ షేప్ కింద నుంచి నేను క్రాస్ లైన్ అయితే డ్రా చేశానండి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇలాగ ఫోర్ సైడ్స్ కూడా మధ్యలో ఉన్న స్క్వేర్ షేప్ కుందానికి మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి డిజైన్ అనేది కంప్లీట్గా ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేయాలండి డిజైన్ ని ఫస్ట్ ఫ్లవర్ కి ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసుకున్నాం కదా సో నెక్స్ట్ నుంచి మనం ప్రిపేర్ చేసే డిజైన్ కి త్రీ కుందన్సే పెట్టాల్సి వస్తుంది సో ఆల్రెడీ ఒకటి మధ్యలో ఉంటుంది కదా టూ డిజైన్స్ కి మధ్యలో సో ఇది రిపీటెడ్ గా ఉంటుందండి నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా ఫోర్ ఐ షేప్ కుందన్స్ ఇంకా త్రీ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తాము సో ఫ్లవర్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ఫ్లవర్స్ కి మధ్యలో కూడా చిన్న గ్యాప్ వచ్చింది సో దాన్ని మనం కవర్ చేసుకోవడానికి ఇలాగా క్రౌన్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాము సో మీ ఇష్టం మీ దగ్గర వైట్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ ఉన్నా కూడా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ కుందన్స్ యూజ్ చేశాను నెక్స్ట్ ఇంకొకటి అండి ఫ్లవర్కి మధ్యలో కొంచెం ప్లెయిన్గా అలాగా గ్యాప్ లాగా వచ్చింది కదా సో దాన్ని కవర్ చేసుకోవడానికి మనం స్క్వేర్ షేప్ ఉందని ఏదైతే యూజ్ చేసామో అదే కలర్ త్రీ ఎంఎం రౌండ్ షేప్ కిందని మనం ఫ్లవర్కి మధ్యలో స్టిక్ చేసుకోవాలి ఇంతేనండి డిజైన్ బ్యాంగిల్ అంతా కూడా రిపీట్ చేసేయాలి సో ఎప్పుడు చెప్పే మాట్లాడండి ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాను కంప్లీట్ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనకి లాస్ట్లో ఖచ్చితంగా గ్యాప్ అయితే మిగులుతుంది దాన్ని ఎలా కవర్ చేసుకోవాలని మనమైతే ఒక ఐడియా చేసుకోవాలి ముందే సో ఇక్కడ చూసారు కదా నాకు ఫోర్ కుందెన్స్ కూడా ఫస్ట్ స్టిక్ స్టిక్ చేసినట్టు స్టిక్ చేసుకోవడానికి స్పేస్ అయితే లేదండి సో నేను దాన్ని ఇలాగా కన్వర్ట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను చాలా ఈజీగా అయితే కవర్ అయిపోయింది ఇలాంటి డిజైన్స్ ఆల్రెడీ మనం టూ కట్ బ్యాంగిల్లో లో ప్రిపేర్ చేసుకున్నాం అండి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎడ్జెస్లో లో ఇంకొన్ని కుదా యాడ్ చేసుకొని డిజైన్ కొంచెం పెద్దగా కనిపించేలాగా చేసుకున్నాం మనము ఈ డిజైన్ కి నేను కరువు బ్యాంగిల్ యూజ్ చేశానండి మీ దగ్గర ఫ్లాట్ బ్యాంగిల్ ఉన్నా ఫ్లాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి కూడా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది సో నెక్స్ట్ టైం ఫైనల్ బ్యాంగిల్ అండి ఈ డిజైన్లో నేను ఏమీ కుందన్స్ యూజ్ చేయట్లేదండి నార్మల్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఆరి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను సో అప్పటికప్పుడు అనుకున్నా అండి ఎలా ఉంటుంది అసలు డిజైన్ ఒకసారి చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను సో ఇందులో నేను యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అండి ఆరి వర్క్లో ఎంబ్రాయిడరీ వర్క్లు యూజ్ చేస్తారు కదా సో దానిపైన నేను ఐ షేప్ చక్రీ యూజ్ చేశానండి సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసి స్ ఉంటే నేను అక్కడ కూడా చెప్పానండి ఫ్లవర్ చక్రీ అని చెప్పేసి స్టిక్ చేసుకొని దానికి మధ్యలో జర్కన్ స్టోన్ స్టిక్ చేశాను సో చూస్తే మీకే అర్థమవుతుంది సో అలానే ఇది కొంచెం పెద్ద సైజు ఐ షేప్లో ఉంటుంది ఇంకా డ్రాప్ షేప్లో కూడా అవైలబుల్ ఉంటాయండి కొంచెం పెద్దవే నా దగ్గర ఉన్నాయి సో నేను వాటిని యూజ్ చేశాను పింక్కి కాంబినేషన్గా గ్రీన్ సెలెక్ట్ చేసుకొని నేను ఇలాగా బ్యాంగిల్ని అయితే ఫినిష్ చేసుకున్నానండి లుక్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా అనిపించిందండి కొంచెం యూనిక్గా అనిపించింది ఎప్పుడు మనము గ్లాస్ కుందన్స్ అని ఇంకా వేరే వేరే మ్యాట్ కుందన్స్ అని చెప్పేసి చేస్తున్నాం కదా సో ఈసారి అలా కాకుండా మిర్రర్ తోటి ఇలాగ చక్రీస్ ఇంకా కుందన్స్ యూస్ చేసి ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చాను నేను అప్పటికప్పుడు అనుకున్నానండి ఆ డిజైన్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి సో ట్రై చేసేసాను ఫస్ట్ నేను డిజైన్ వేసిన తర్వాత పార్ట్స్ డివైడ్ చేశానండి నాకు డిజైన్ ఎలా వస్తుంది అనేది అర్థం అవ్వలేదు ఎంత సైజు వస్తుంది అనేది అర్థం అవ్వలేదు అందుకే ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒకటి సైడ్ ఇంకొకటి ఇంకొక సైడ్ అట్లాగా హాఫ్ ఫ్లవర్ లాగా అయితే స్టిక్ చేసుకున్నాను సో ఇందాక చక్రీ గురించి మాట్లాడుకున్నాం కదా సో అందులోనే చిన్న సైజు ఉంటుందండి సో ఇలాగ రౌండ్ షేప్ చక్రీ అంటారు దీన్ని సో దాన్ని ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా దాన్ని ఫిల్ చేసుకోవడానికి స్టిక్ చేసుకుంటున్నాను సో ఇలా స్టిక్ చేసుకొని దీనికి మధ్యలో యాజ్ యూజువల్ జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకుంటున్నా నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ పింక్ ఉంది కానీ ఇలాగ అన్ని గ్రీన్ పింక్ అయితే బాగోదు కొంచెం వైట్ స్టిక్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వైట్ జర్కన్ స్టోన్ స్టిక్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో ఇంకా బ్యాంగిల్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నార్మల్ బ్యాంగిల్స్ అయినా ఫ్లాట్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేశారని డౌట్ ఉండొచ్చు నెక్స్ట్ క్లాస్లో ఫ్లాట్ బ్యాంగిల్స్ ఏ డిజైన్ చేసుకుందాం అండి సో వీళ్ళ వీడియో అయితే ఇది బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది